హలో, నేను శేషరావు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ని విచారించినటువంటి పోలీసులకు దండం పెట్టాలి. కారణం ఏంటంటే 3 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు, ఏ ఒక్క సమాచారాన్ని వాళ్ళు రాబట్టలేకపోయారు. ఆయన అతిథి మర్యాదలతోటి గుంటూరు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. హ్యాపీగా ఇప్పుడు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఎందుకు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి అంటున్నానంటే, విచారణ సందర్భంగా పోలీసులు ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోగా ఆయన బిర్యానీ అడిగారట పోలీసుని. నాకు బిర్యానీ కావాలి, దమ్ బిర్యానీ పెట్టేస్తారా లేదని చెప్పి అడిగారంట. అంటే ఆ విచారణ ఏ స్థాయిలో జరిగింది అని చెప్పి మనం ఊహించడానికి ఇదొక మచ్చు తనుక. ఒక ఖైదీ, రిమాండ్ ఖైదీని విచారించేటువంటి సమయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఒకవేళ సమాచారాన్ని కనుక సక్రమంగా చెప్పకపోతే అనేది అందరికీ తెలుసు. రఘురామకృష్ణరాజు గారి ఇన్సిడెంట్ కనుక మనం తీసుకుంటే, పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దానికి పరాకాష్ఠ అది వాస్తవంగా. ఎందుకంటే ఒక ఎంపీ ఆయన, పైగా సీనియర్ పొలిటీషియన్, ఆయన ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక సెలబ్రిటీ, అలాంటి ఆయన్ని పోలీసులు హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకెళ్ళి ఈ మార్గ మధ్యంలో ఆయన్ని హింసించడంతో పాటు అక్కడ సిఐడి ఆఫీస్లో పెట్టి ఆ రాత్రి అంతా నిద్ర లేకుండా ఆయన్ని ఏ విధంగా చంపాలి, ఏ విధంగా చనిపోయేలాగా చేయాలి అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్పట్లో సిఐడి వ్యవహరించింది. ఆ విషయాన్ని రఘురామకృష్ణరాజు గారే చెప్పారు. సరే, దానికి సంబంధించిన కేసు కూడా ఇప్పుడు గుంటూరులో ఉండే నగరంపల్లి పోలీసులే విచారణ చేస్తున్నట్టు ఉన్నారు. సిఐడి కూడా అప్పచెప్పారు దాన్ని. ఆ విచారణ జరుగుతుంది. అయితే ఏ విధంగా పోలీసు విచారణ ఉంటుంది అనేది ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన లేదు. రఘురామకృష్ణరాజు గారి మీద అసలు ఆయన ఏమీ చేయకుండాని, ఎలాంటి తప్పు చేయకుండాని ఎంపీగా ఉన్నప్పుడే 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. అలాంటి పోలీసులు ఒక రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ నోరు ఏది పడితే అది మాట్లాడుతుంది ఆయనది. అలాంటి రౌడీ షీటరు, అలాగే ఎలాంటి వాళ్ళ మీద అయినా కానీ అవ్వలేలుగా బూతులు ఉపయోగించడం, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించడం, ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్ళిపోవటం, ఇంట్లో ఉండేటువంటి మహిళలను దూషించడం, ఇన్ని చేసినప్పటికీ కూడా అరాచకాలు, ఆయన మీద ఒక కేసు కూడా ఫైల్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కాపాడుతూ వచ్చింది. సరే, ఇప్పుడు ప్రభుత్వం మారింది. మారిన తర్వాత అయినా సరే రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కి సంబంధించిన కేసుల్ని విచారిస్తారు, తగినటువంటి శిక్ష వేస్తారని చెప్పి చాలామంది భావించారు. దానికి పూర్తి భిన్నంగా బోరుగడ్డ అనిల్ విచారణ జరిగింది అని చెప్పి చెప్పడానికి అత్యంత విశ్వసనీయంగా తెలిసిన సమాచారం అంటూ అనేక పత్రికల్లో ఇవాళ వచ్చినటువంటి న్యూస్ని కనుక చూస్తే, జరిగింది విచారణ కాదు, అతిథి మర్యాదలు అనేది అర్థమవుతుంది. నాకు బిర్యానీ కావాలని చెప్పేసి పోలీసులను అడిగారని అంటే, పోలీసుల మీద ఎంత ఆధిపత్యాన్ని బోరుగడ్డ అనిల్ విచారణ సందర్భంగా ప్రదర్శించారు అని మనం ఊహించుకోవచ్చు. 3 డేస్ పాటు పోలీసులు కస్టడీకి ఇస్తే ఒక రిమాండ్ ఖైదీని అతని దగ్గర నుంచి చిన్న క్లూ కూడా రాబట్టలేని పరిస్థితుల్లో విచారణ అధికారులు ఉన్నారని అంటే, ఆ విచారణ ఏ విధంగా జరిగింది అనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంత ఉదాసీనంగా పోలీసులు వ్యవహరించాల్సి వస్తుంది? అంటే 3rd డిగ్రీ ప్రయోగించండి అని చెప్పి నేను చెప్పట్లేదు. విచారణకు సంబంధించి పోలీసులు ఏ విధంగా చేస్తారనేది వాళ్ళకంటే మనకి తెలియదు. కానీ పోలీసు మెథడాలజీ ఉంటుంది. ఒక రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీ నుంచి నిజాలను రాబట్టడానికి అనేకమైనటువంటి మార్గాలను పోలీసులు అనుసరిస్తూ ఉంటారు. వాటిల్లో ఏ ఒక్కటి అనుసరించినా కానీ మినిమం ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండేది. కానీ నాకు తెలియదు, గుర్తులేదు, ఏమో, ఈ 3 తప్ప బోరుగడ్డ అనిల్ నుంచి పోలీసులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టలేకపోయారు అనేది తెలుస్తుంది. అంతేకాదు, తనకు ఫోన్ లేదు అని అంటే విన్నారు పోలీసులు. తాను అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని అంటే విన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదని అంటే విన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో నాకు తెలియదు అని అంటే విన్నారు పోలీసులు. బిర్యానీ తెప్పించమని అంటే లేదు, మీకు భోజనం పెడతామని అంటే ఆయన ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని ఆయన న్యాయాధికారి ముందు చెప్పారు. ఎప్పుడు కస్టడీ అయిపోయిన తర్వాత, ముగిసిన తర్వాత అప్పుడు న్యాయాధికారి దగ్గర ప్రవేశపెడితే పోలీసులు బోరుగడ్డ అనిల్ నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఏంటంటే, సార్ నాకు బిర్యానీ పెట్టమంటే పెట్టలేదు ఈ పోలీసులు అని చెప్పి న్యాయాధికారిని అడిగారట. దాంతో ఒక్కసారిగా నిర్ఘాతపోయినటువంటి న్యాయాధికారి,
మేము బిర్యానీ తింటలేదయ్యా, నీకు పెట్టినటువంటి భోజనమే మేము తింటున్నాం అని చెప్తే అప్పుడు కామయ్యారంట బోరగడ్డ అని. లేదంటే న్యాయాధికారికి ఇంకా ఏం చెప్పుండేవాళ్ళు, బిర్యానీ పెట్టలేదు, తర్వాత టైంకి నాకు మందు తెచ్చిలేదు, లేదంటే టైంకి నాకు నిద్రపోయేలా పాన్పు లేదు, లేదంటే నాకు సౌకర్యవంతమైనటువంటి ఏసీలు పెట్టలేదు, ఇవన్నీ చెప్పుండేవాళ్ళేమో. కానీ బోరగడ్డ అనిల్ చెప్పిన దానికి వెంటనే మేము తినేది కూడా ఇదే భోజనం, మేము బిర్యానీ తినట్లేదని చెప్పి న్యాయాధికారి అనడంతో కామ్ అయిపోయారట. ఈ విషయం లేటెస్ట్గా బయటకు వచ్చింది, అన్ని పేపర్లో కూడా రిపోర్ట్ చేశారు. ఇది విన్న తర్వాత, ఇది చదివిన తర్వాత 3 రోజుల పాటు పోలీసులు కస్టడీకి ఇచ్చినప్పటికీ బోరగడ్డ అనిల్ నుంచి ఎలాంటి సమాచారాన్ని పోలీసులు రాబట్టలేకపోయారేమో అనేటువంటి భావన కలుగుతుంది. వాస్తవంగా 50 లక్షల రూపాయలు ఆయన డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసి తీసుకోవాలని ప్రయత్నం చేశారు అనేటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఆ కేసుతో పాటు అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి, పాత కేసులు కూడా ఉన్నాయి. దాదాపు ఆయన మీద పెట్టినటువంటి కేసులు చాలా ఉన్నాయి, ఇప్పటికే రౌడీ షీటర్ ఆయన. ఈ రౌడీ షీటర్ అయ్యుండి కూడా ఆయన మీద అనేక కేసులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఆయనకి రాచమర్యాదలు చేస్తున్నారని అంటే వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల యొక్క ఒత్తిడి పోలీసుల మీద ఉందా, లేదంటే విచారణ ఎందుకు చేయలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. వాస్తవంగా నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చీమ చిటుక్కుమన్నా కానీ వెంటనే కనుక్కునేటువంటి సత్తా ఉన్నటువంటి పోలీసులు, విచారణలో కూడా చాలా వేగవంతంగా విచారణ చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క సత్తా ఏంటో ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే ఒకనొక సమయంలో అమెరికా లాంటి పోలీసు వ్యవస్థ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థని, తెలంగాణ పోలీసు వ్యవస్థని ప్రశంసించారు. ఇక్కడ ఉండేటువంటి వసతులు, ఇక్కడ ఉండేటువంటి కొన్ని కొన్ని ఏర్పాట్లతోటే చాలా పెద్ద పెద్ద కరుడుగట్టినటువంటి నేరస్తులకు సంబంధించినటువంటి అంశాల మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఛేదించగలిగారు అనేటువంటి భావన ఉంది. కానీ ఈ బోరగడ్డ అనిల్ కానీ, లేదంటే నందిగం సురేష్ కానీ ఇలాంటి వాళ్ళని విచారించడంలో తడబడుతున్నారు అనేటువంటి ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎదుర్కొంటున్నారు. దానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, వీళ్ళు ఎస్సీలు అయినందువల్ల బహుశా పోలీసులు కొంత ఉదాసీనంగా వ్యవహరించి ఉండవచ్చు. రెండు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఆదేశాలు, కొన్ని కొన్ని ఆర్డర్స్ని ఇప్పటికీ కూడా కొంతమంది పోలీసులు అనుసరిస్తూ ఉన్నారు, రెస్పెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు కారణాల్లో ఏదో ఒకటి అయితేనే బోరగడ్డ అనిల్ లాంటి రౌడీ షీటర్ని కస్టడీలోకి తీసుకొని కూడా చిన్న క్లూ కూడా రాబట్టలేకపోయారు అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వస్తూ ఉన్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బోరగడ్డ అనిల్ని చూసి భయపడుతున్నారా, లేదా విచారణకు సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదా, బోరగడ్డ అనిల్ నేరాలు చేయలేదా, బోరగడ్డ అనిల్ చేసినటువంటి నేరాలు మరొకరు చేసి ఉండరేమో అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా బోరగడ్డ అనిల్ చేసినటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ, అతను ఉపయోగించినటువంటి పదజాలం గురించి కానీ చెప్తూ ఉంటారు. కానీ పోలీసులకు మాత్రం దానికి సంబంధించిన ఆధారాలు లభించట్లేదు. తాను మాట్లాడినటువంటి మాటలు తనవి కాదు అని చెప్తున్నారు పోలీసులు. అది తన ఫోటో కాదు అంటున్నారు, తన వీడియో కాదు అంటున్నారు, తన వాయిస్ కాదు అంటున్నారు. ఏది చెప్పినా కానీ పోలీసులు నమ్ముతూ వచ్చారు, అదే రికార్డ్ చేసుకున్నారు. స్పెషల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టలేకపోయారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. దానికి అడిషనల్గా ఇప్పుడు బిర్యానీనే పెట్టించాలని చెప్పి పోలీసులను అడిగారు విచారణలో అంటే, రాచమర్యాదలతోటి 3 రోజుల పాటు ఉంచుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అతిథి మర్యాదలతోటి పంపించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు బోరగడ్డ అనిల్ని అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు కలుగుతోంది. కలగక మానదు కూడా అలాంటి అభిప్రాయం. సో మళ్ళీ కస్టడీకి కోరినప్పటికీ కూడా ఆయన నుంచి రాబట్టగలరా సమాచారాన్ని అంటే ఏమో అనేటువంటి సమాధానం వస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తిరిగి భద్రంగా పంపించేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లేటువంటి క్రమంలో మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఆయన కనిపించారు. పోలీసుల విచారణలో ఏమీ రాబట్టలేకపోయారు, కొండను దువ్వి ఎలుకలు పెట్టినట్టు వాళ్ళు ఏమీ రాబట్టలేకపోయారు అనేటువంటి విషయాన్ని కూడా మీడియాకి చెప్పారు. అంటే మీడియాతోటి మాట్లాడటానికి కూడా పోలీసులు వెసులుబాటు కల్పించారు బోరగడ్డ అనిల్కి, ఒక రౌడీ షీటర్కి, ఏది రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటువంటి క్రమంలో. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బోరగడ్డ అనిల్ విషయంలో కానీ, లేదా నందిగం సురేష్ విషయంలో కానీ
వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో మీ అభిప్రాయం ఏంటి అనేది